సృష్టికర్తా యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్తా యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్ను తింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట విను. ఆలోచించండి, ఆలోచనే మన జీవిత విధానాలను మారుస్తుందండి. ఆలోచన లేకపోతే మనం పనికిరాని వాళ్ళం అవుతాం. ఎందుకంటే మనుషుల్ని జంతువుల నుండి వేరు చేసేది ఆలోచనే కదా. ఆలోచనే మనకు ఇంత ప్రగతిని తీసుకుని వచ్చింది. ఆ ప్రగతికి మూలము దేవుని వాక్యము. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, ఏలండి అని అన్నారు. కాబట్టి ఆలోచన లేకపోతే పరిపాలన చేయడము, ఈ పనులన్నీ చేయడము చేతకాదుగా మనిషికి. అందువలన వాటన్నింటికి మూలము ప్రభువిచ్చిన మాట. ఆ మాటను బట్టే మనిషి ఆలోచించడం నేర్చుకున్నారు. సరే, మనము ఆలోచన చేసిన కొద్దీ ఎన్నెన్నో సంగతులు మనకు తెలుస్తాం. మనము గత కొన్ని వారాలుగా దేవుని పరిశుద్ధ నామాలను నేర్చుకుంటూ ఉన్నాము. ఎన్నెన్నో నామాలు ప్రభువుకున్నాయి. సృష్టికర్త అయిన మన తండ్రి,
మనల్ని సృష్టించిన దేవుడు. ఆయన తనంతటకు తానుగా కొన్ని పేర్లు మనకి ప్రకటించగా, కొంతమంది భక్తులు తమకు ఎదురైన అనుభవాలను బట్టి ప్రభువుకు కొన్ని పేర్లు ఇచ్చారు. అలాంటి పేర్లలో ఒక పేరును గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాము. ఈరోజు మన అంశం ప్రత్యక్షమయ్యే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆ మాట వింటుంటేనే మనకి ఎంత ఆనందంగా ఉంది కదండి. ఆయన ప్రత్యక్షమవుతాడట, అంటే మన ఎదురుగా ఆయన వచ్చి సాక్షాత్కరిస్తారు. మనము ఆయన్ని చూడగలము, మన కంటితో, మనోనేత్రాలతో కాదు, భౌతిక నేత్రాలతో ఆయన్ని చూడగలమంటండి. హల్లెలూయా, అది ఎంత అద్భుతమైన అనుభవం కదా. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 గ్రంథాలలోనూ ప్రభువు ప్రత్యక్షమవడం మనం చూస్తూనే ఉంటాము. హల్లెలూయా. సజీవుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు నాన్న, మనతో మాట్లాడే దేవుడు, మన ప్రార్థన వినే దేవుడు, మనల్ని చూసే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మన యుద్ధాలను ఆయన చేసి విజయాలను మనకిచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు అనే భక్తుని సింహాల గుహలో వేశారు కేవలం అసూయతో. అప్పుడు సింహాలు ఆయన్ని ఏమీ చేయలేదు. ఆయన బహుశా పాటలు పాడుకుంటూ ఉండుంటారు దేవుని స్తుతిస్తూ, లేకపోతే దేవుని ప్రార్థన చేసుకుంటూ, దేవునితో మాట్లాడుతూ, అవన్నీ అవి వింటూ ఆయనతో పాటు తండ్రి అయిన దేవుని అవి కూడా ఆరాధించుంటాయి. హల్లెలూయా. షడ్రకు, మెషకు, అబెద్నగో అనే వాళ్లను అగ్నిగుండంలో పడవేశాడు రాజు. అక్కడ ముగ్గురునే కదా మనం వేసాము, నాలుగో వ్యక్తి ఎవరు అని ఆ రాజుకి ఆశ్చర్యం వేసింది. దిగ్గున లేచి ఎవరు ఏమిటి చూడండి, వాళ్ళ ముగ్గురిని బయటకు పిలవండి అని తానే వాళ్ళ పేర్లు పెట్టి బయటకు పిలిస్తే వాళ్ళు ముగ్గురు వచ్చారు నడుచుకుంటూ హాయిగా. అక్కడ ప్రత్యక్షమైన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తూ ప్రత్యక్షమైన దేవుడు, ఐగుప్తులో భయంకరమైన తెగుళ్ళు ఐగుప్తీయుల మీదకి రప్పించి తన ప్రజలైన ఇశ్రాయేలీలకు ఏమీ అంటనీయకుండా కాపాడిన దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అవును, ఇంతకీ ప్రత్యక్షమయ్యే దేవుడు అని ఆ దేవాది దేవునికి పేరు పెట్టింది ఎవరో తెలుసా అండి? తెలుసుకుందాం ఇప్పుడు మనం. ఆదికాండము 35:7 వెళదాం. ఆదికాండము 35:7. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి. అది నాన్న. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు యాకోబుతో నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకుని, అంటే శుద్ధి చేసుకుని మీ వస్త్రములను మార్చుకునండి, మనము లేచి బేతేలునకు వెళదాము, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయ్యుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టాను. దాచిపెట్టడం అంటే ఇక్కడ పాతి పెట్టేశాడు అనమాట. వృక్షము క్రింద పాతి పెట్టేశాడు, వాటన్నిటిని తీసేసి. అక్కడ వాళ్ళందరూ పరిశుద్ధపరచుకున్నారు. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. యాకోబును
అతనితో ఉన్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అక్కడ దేవుడు అతడికి ప్రత్యక్షమైనప్పుడు అతను దేవునికి ఒక పేరు పెట్టారు, నాకు ప్రత్యక్షమయ్యే దేవుడు, నా దేవుడు మానవులకు ప్రత్యక్షమవుతారు, ప్రత్యక్షమయ్యే దేవుడు మానవ జాతికి నిరంతరము ప్రత్యక్షమవుతూ అతి సమీపంగా ఉన్న దేవుడు ఈ దేవుడు అని చెప్పి యాకోబుకు అర్థమైంది నాన్న. అతను ఎప్పుడు సమస్యలో ఉండగా, ఎప్పుడు ఏ బాధలో ఉండగా ప్రభు అతని దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా, ఎంత అద్భుతం! ఇక్కడ ఈ కార్యక్రమం చూస్తూ ఉన్న బిడ్డల్లో కూడా ఈ అనుభవం చాలామందికి ఉంటుంది. గత వారాల్లో ఒక రోజు గాయత్రి అనే ఆమె కర్ణాటక రాష్ట్రం నుంచి ఫోన్ చేసి వాళ్ళకి తెలుగు కన్నడం అది ఇది మిక్స్ చేసిన ఆ భాషలో నాతో మాట్లాడుతూ తనకు కలిగిన ఒక భయంకరమైన ఆపదను గురించి చెప్పింది. తన గర్భంలో 5 రోజులు పసిబిడ్డ చచ్చిపోయి 5 రోజులు అలాగే ఉంది, ఆమెకు తెలియలా, డాక్టర్లకు తెలియలా. డాక్టర్ దగ్గరికి వెళితేనే తెలుస్తుంది కదా 5 రోజులు ఏదో అవుతోంది లోపల అని చెప్పి అప్పుడు వెళితే అప్పటికి 5 రోజుల పసిబిడ్డ తల్లి గర్భంలోనే చనిపోయి ఉంది. ఆ తర్వాత ఆమె అనారోగ్యం పాలైపోయింది, గజిబిజి అయిపోయింది, కడుపులో నొప్పి, రకరకాలైన సమస్యలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు తగ్గిపోవడం, ఇవన్నీ ఎన్నెన్నో సమస్యలతో నా రాత్రి నిద్ర పట్టక భయము, కళ్ళు తెరిస్తే భయం, కళ్ళు మూస్తే భయం. ఆ పరిస్థితి అంతా చెప్పి ఏడుస్తూ అమ్మ ప్రార్థన చేయమని మనం స్క్రీన్ మీద నంబరు చూసి ఫోన్ చేశారు. సరే, మనం ప్రోగ్రామ్ అయిన తర్వాత కదా ప్రార్థన చేస్తాం. అలా 3-4 సార్లు ఆమె చేస్తే మొత్తం మీద ఆమె మాట్లాడినప్పుడు ఆమెకు ప్రభువుని గురించి వివరంగా చెప్పి తనకు తెలిసిన కొద్ది మాటకు కొంత సమాచారానికి చాలా చెప్పి ప్రార్థన చేసినప్పుడు మరుసటి రోజు ఉదయం ఫోన్ చేసి, చాలా రోజుల తర్వాత నేను రాత్రి నిద్రపోయానమ్మా అనంది. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రిని ఆమె ప్రార్థన చేయడం వరకు మాత్రమే కాదు విశ్వాసం ఉంచింది, ఈ తండ్రి నాకు సహాయం చేసే దేవుడు, నాకేది కావాలో అది ఇచ్చే దేవుడు, నాకు కలిగింది ఒక ఆపద దాని నుండి తప్పించిన దేవుడు ఆయనే. ఎంత అద్భుతం! 5 రోజులు శవం కడుపులో ఉంది, ఆ బిడ్డకు భయంకరమైన హాని కలగలేదు, కానీ ఆమె కూడా మరణం నుంచి బయటకు వచ్చింది. తర్వాత రకరకాలైన మానసికమైన వేదన విపరీతంగా పడింది, భయపడింది. సరే, అలా ఉండగా ప్రతిరోజు ప్రార్థన చేయించుకుంటుంది. ఒకనొక రోజు నేను ప్రార్థనలో మీటింగ్లో ఉండడం మూలాన తనకు నా నంబర్ దొరకలేదు, స్విచ్ ఆఫ్ అయ్యి ఉన్నది నేను చేశాను. అందువల్ల అమ్మాయికి నేను అందుబాటులో లేక తనకి కడుపులో నొప్పి, విపరీతమైన కడుపులో నొప్పి, 2 పక్కల కడుపులో నొప్పి వస్తుందంట. వాళ్ళ అక్క అన్నం తినమంటే నేను తినలేను, కడుపులో నొప్పి తట్టుకోలేనంత వస్తుంది అని అంటే, అప్పుడు అక్క చెప్పిందంట, అమ్మ చెప్పారు కదా, అమ్మ ప్రార్థన చేశారు కదా కొబ్బరి నూనె, అది రాసుకుని ప్రార్థన చేసుకుంటే తన గదిలోకి వెళ్ళిపోయి కొబ్బరి నూనె రాసుకొని ప్రార్థన చేసి ఏసయ్య ప్రేయర్ ఆయిల్ కూడా తాగి ప్రార్థన చేసుకుని కాసేపు 1/2 గంట తర్వాత బయటికి వచ్చిందిట. వచ్చి, అక్క నా కడుపులో నొప్పి తగ్గింది, ఈ సంగతి అమ్మకి చెప్పాలి అని అంటే, ముందు అన్నం తినమ్మా, అమ్మ నంబర్ ఇంకా ఫోను స్విచ్ ఆన్ చేయలేదు, ఆఫ్లోనే ఉంది అని చెబితే అన్నం తిని సాయంత్రానికి ఫోన్ చేశారు అక్క చెల్లెళ్ళు ఇద్దరు. ఆ బిడ్డ ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏసయ్య బిడ్డలారా, మీరు చేసిన, నేను చేసిన, తండ్రిని మనము హృదయపూర్తిగా గుండె లోతుల నుంచి తండ్రి అని పిలిస్తే పలికే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థన చేసి జవాబు పొందని వాళ్ళు ఈ లోకంలో ఇంతవరకు ఎవరో లేరండి. ఏసైకి జై. ఆయన ప్రతి బిడ్డని సృష్టించిన దేవుడు నాన్న, తన బిడ్డలకి సమీపంగా ఉన్న దేవుడు నాన్న,
పిలిస్తే పలికే దేవుడు, నాన్న ప్రత్యక్షమయ్యే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరు హెబ్రీలో ఏల్ బేతేల్ అన్నాడు. ఎందుకంటే యాకోబు గారు ఆయనను అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఏల్ బేతేల్ అంటే, బేతేల్ అంటే ప్రత్యక్షము, ప్రత్యక్షమయ్యే దేవుడు. ఏల్ అంటే దేవుడు, ప్రత్యక్షమయ్యే దేవుడు కాబట్టి హెబ్రీ భాషలో బేతేల్ అన్నాడు. ఏల్ బేతేల్ ఇంగ్లీష్లో గాడ్ హూ అప్పియర్స్, గాడ్ హూ అప్పియర్స్, మనకు కనిపించే ప్రభువు, మనకు దర్శనమిచ్చే ప్రభువు, మనతో మాట్లాడే ప్రభువు. హల్లెలూయా. బేతేల్ అంటే ప్రత్యక్షం అవ్వడం. తండ్రి ఆ స్థలంలో ప్రత్యక్షమయ్యారు, యాకోబుని ఆశీర్వదించారు. అందుకే యాకోబు ఆ స్థలానికి ఆ పేరు పెట్టారు. అలా మొట్టమొదటి నుంచి మొదటి మనిషి ఆదాము అవ్వలతో ప్రత్యక్షమై వాళ్లతో కలిసి నడిచి వాళ్ళకి ఎన్నెన్నో విషయాలు నేర్పించిన దేవాది దేవుడు. ఆ తర్వాత మానవ జాతి యావత్తుతోనూ మాట్లాడుతూ ఆయన హృదయాన్ని తెలియజేస్తూ వాళ్లకు రకరకాలైన విధులను, కట్టడలను వాళ్ళకి అందిస్తూ వాళ్ళు నడవవలసిన జీవన విధానాన్ని నేర్పిస్తూ దాదాపు ప్రతి ఒక్క బిడ్డతోనూ ఆయన మాట్లాడుతూనే వచ్చారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న నాయకులతో. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో మనము ఆయన ప్రత్యక్షమైన విధానాన్ని చూస్తాము. ఇక్కడ యోహాను గారిని పద్మసు దీవిలో పడేశారు. అది ఒక శిక్షగా ఆయన్ని మరుగుతున్న నూనెలో వేశారంటండి. మరుగుతూ ఉన్న నూనెలో, కింద మంట ఉంది, నూనె మరుగుతూ ఉంది, అందులో పడేసేశారు. కానీ ఆయన చచ్చిపోలే. అగ్నిగుండంలో వాళ్ళు ముగ్గురు తిరుగాడుతూనే ఉన్నారు కదా నాలుగో మనిషితో, అలాగే ఈయన చచ్చిపోలే. ఇంకా వాళ్ళకి ఎలా చంపాలో తెలియలా. అంతవరకు చాలామందిని సిలువ వేశారు. పేతురు గారేమో తలక్రిందులుగా వేయమన్నాడు, నా ప్రభువులాగా అలా సిలువ వేయడానికి నేను అర్హుడను కాను అని చెప్పి. ఇక్కడ ఈయనేం చేయలేక యోహాను గారిని ఈ పద్మసు దేవి, తేళ్ళు పాములు భయంకరమైన విష జంతువులు పురుగులతో నిండి ఉన్న దేవి అట, అందులో పడేస్తే ఆయన ప్రాణపోతుందిలే, పిడవించుకోవచ్చు అనుకున్నారు. అవునండి, ఇంతకీ ఒక మాట మనం మాట్లాడుకుందాము. దేవుని బిడ్డలు, ఆయన శిష్యులు కానీ ప్రవక్తలు కానీ ఎవరైనా మానవ జాతికి ఒక మంచి మాటే కదండి చెప్తున్నది, బిడ్డలారా మీ మార్గాలను చక్కబరుచుకొనండి, న్యాయంగా నీతిగా సమాధానంగా నడవండి, ఒకరిని ఒకరు ప్రేమించండి, క్షమించండి, సహించండి, అబద్ధాలు ఆడకండి, దొంగతనాలు చేయకండి, వ్యభిచరించకండి, మోసగించకండి, ఇతరులను అపహరించకండి, ఆశించకండి. ఈ మంచి మాటలు గనక చెప్తూ ఉంటే మనుషులకి కోపం ఎందుకండి? అసలు నాకు అర్థమే కాదు ఇదేమిటో. అంటే చెడ్డ మాటలు చెప్పే వాళ్ళని, చెడ్డ పనులు చేయమనే వాళ్ళకి దాసులు అవుతున్నారు. కానీ విచిత్రంగా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ చెప్పినా మంచి మాటలు చెప్పారు. యెహోవా దేవుడు ఒక క్రమశిక్షణాపూర్వకమైన మంచి జీవన విధానాన్ని ఇచ్చారు. కానీ మానవ జాతికి వాళ్ళు చెప్పేది అర్థం కావడం లేదా? పిచ్చివాళ్ళు అవుతున్నారా? అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆయన్ని అనుసరిస్తున్నారా? ఇది ఎంత విచిత్రంగా ఉంది కదా. కొట్టు నరుకు చంపు అని చెప్పట్లేదే, ప్రేమించు, సహించు, క్షమించు అని చెబుతున్నారే. ఈ మాటలకి మనుషులు ఎందుకండి వాళ్ళని చంపుతున్నారు? ఈ కార్యక్రమం చూసే మీకు ఎవరికైనా అర్థమవుతుందా? దేవుడు అంటే సత్యము మనకి ఎక్కదేమో నాన్న, అందుకే సత్యానికి సన్మానం సిలువ మీద అంటూ ఉంటాము. అందరూ కలిసిమెలిసి ఉండండి, మీలో మీరు తన్నుకోకండి, మీరందరూ సహోదరులు అని చెప్పిన గాంధీజీని కూడా అలాగే వెళ్ళి చంపేశారు కదా.
లోకంలో చాలామంది మంచి మాటలు చెప్పేవాళ్ళనే చంపుతున్నారు. చెడ్డ పనులు చేసి బహు అసహ్యంగా ప్రవర్తిస్తూ చెడ్డగా మోసాలుగా చేసే వాళ్ళ చుట్టూ మనుషులు గుంపులు గుంపులుగా పడిపోతున్నారు. మనుషులు తమ మార్గాలని చక్కబెట్టుకోవాలి, ఒకసారి ఆలోచన చేయాలండి. అందుకే ఆగండి, ఆలోచించండి అని చెప్తూ ఉన్నాం మనం. ఆలోచించే వాళ్ళకి ఖచ్చితంగా సత్యం ఏంటో తెలుస్తుందండి, అది మాత్రం నిజం. సరే, మనం ప్రకటన గ్రంథంలో క్రీస్తు ప్రభువు ప్రత్యక్షం కావడం యోహాను గారికి, ఆ ప్రత్యక్షమైనప్పుడు ఆయన అనుభవం ఏంటో ఒకసారి చూసుకుందామా. యోహాన్ రాసిన ప్రకటన గ్రంథము 1:8 నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. అల్ఫాయు ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండువాడను నేనే. హల్లెలూయా. మనము నిత్య దేవుడైన యెహోవాను గురించి ఆయన నామాలలో ఒక నామంగా ధ్యానించుకున్నాము. అల్ఫా ఓమెగా, ఆదియు అంతము, వర్తమానము అంటే ప్రస్తుతం నడుస్తున్న కాలము, భూతకాలము జరిగిపోయిన కాలము, భవిష్యత్ కాలము రాబోయే కాలాలలో ఉండువాడను నేనే. హల్లెలూయా అని సర్వాధికారియు, సమస్త అధికారము కలిగిన ఆల్మైటీ గాడ్, ఎల్షదాయ్ లార్డ్, సర్వాధికారి యో దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు, మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలలోనూ రాజ్యములోనూ సహనములోను పాలివాడను నైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గొచ్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మసు ద్వీపమున పరవాసినైతిని. వాళ్ళు అందులో వేసేశారు ఆ ద్వీపంలో. ప్రభువు దినమందు ఆత్మవశుడనయ్యుండగా, ప్రభువు దినం అంటే పరిశుద్ధ దేవుడు పునరుద్ధానుడైన దినము ఆదివారము, ఆదివారమున ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని అంటే గొప్ప స్వరము, బోరధ్వని ట్రంపెట్ సౌండ్ అన్నమాట, గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మొర్ణ, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదెకయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. 7 సంఘాలకు ఇక్కడ ఈయన రాసిన ఉత్తరాలు కూడా ఉన్నాయి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. హల్లెలూయా. ఏల్ బేతేల్, ప్రత్యక్షమయ్యే దేవుడు. ఇక్కడ యోహాను గారికి పద్మసు దీవిలో యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమయ్యారు. ఆయన ఎక్కడున్నారంటండి, 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. హల్లెలూయా. హిమమంత ధవళముగా ఉండెను. నేను ఒకసారి ఏదో మాటల సందర్భంలో నా పిల్లలకి, అజయ్ సుజయ్లకి చెప్తా ఉన్నా, నాన్న యేసు నాన్న, యేసు బంగారు బాబు నాన్న, యేసయ్య బంగారు తండ్రి నాన్న, చిన్ని బంగారు కొండ నాన్న అని చెబుతూ ఉంటే, అజయ్ అప్పుడు 10వ తరగతి ఏమో చదువుతున్నాడు పెద్దోడు, వాడన్నాడు, అమ్మ యేసయ్య ఇప్పుడు ధవళ వర్ణములగా ఇక్కడ ఉన్న మాటలు చదువుతూ ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను అని ఉంది కదమ్మా. నువ్వు చిన్ని బంగారు బాబు అంటావేంటి, ఆయన ఇంకా ఉయ్యాల తొట్టిలో ఉన్న బాబు కాదు కదమ్మా అని చెప్పారు. అవునులేరా నాన్న, యేసుబాబుని మనము ఎన్నో రకాలుగా ఆయన్ని మనం చూస్తూ ఉంటాము కదా. ఉన్నిని పోలిన ఈ తల వెంట్రుకలతో అక్కడ యోహాను గారికి ప్రత్యక్షమయ్యారు నాన్న అని చెప్పాను.
అది గుర్తొచ్చింది. ధవళముగా ఉండెనో, ఆయన నేత్రములు అగ్నిజ్వాలవలే ఉండెనో, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెనో, ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెనో. నాయన చూడండి, ఎటువంటి గొప్ప దర్శనము ఈ ప్రభు దర్శనము. ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. హల్లెలూయా. ఇది దేవుని ప్రత్యక్షత. అద్భుతమైన దేవుడు, అగ్ని తేజుడు, ధవళ వస్త్రములు ధరించిన దేవాది దేవుడు. యెషయాకు ఒక గొప్ప దర్శనము యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాము. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడయ్యున్న దేవాది దేవుడు. బిడ్డలారా, మనము కూడా ప్రభువును చూడాలి అనే ఆశ కలిగితే, ఆ దైవాన్ని మనము గుండె నిండా కోరిక ఉంటే ఖచ్చితంగా ఆయన మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు. జక్కయ్య గారు మేడి చిట్టు ఎక్కగానే ప్రభు అక్కడికి వచ్చి ఆయన మనసులో కోరికను ఎరిగిన ప్రభు, జక్కయ్య నేను నీ ఇంట్లో ఉంటాను రావయ్యా అని పిలిచాడు. మనకు కూడా ఆ కోరిక ఉంటే ఈరోజు మన ఇంటిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తలుపు దగ్గర నిలబడి తడుతూ ఉన్నాడు నాన్న. ఆ తలుపు మనం తెరిస్తే మన ఇంట్లోకి వస్తాడు, మనతో కలిసి భోంచేస్తాడు. హల్లెలూయా. ఆ దేవాది దేవుని ప్రత్యక్షతను మనం పొందుకుందామా? ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మిమ్మల్ని చూసే భాగ్యాన్ని ఎందరికో ఇచ్చారు నాన్న. ఈ టీవీ ముందుకు వచ్చిన నీ బిడ్డలకు కూడా ఆ మహాభాగ్యాన్ని అనుగ్రహించి, ఈ లోకపు బాధలన్నిటి నుంచి విముక్తిని కలిగించి సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహించే దేవాది దైవమా రాజా, మీరు మాకు ప్రత్యక్షం కమ్మని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభు మనకి ప్రత్యక్షమయ్యే దేవుడు నాన్న. ఆయన యందు మనం ఆనందించుదాము, సంతోషించుదాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హల్లెలూయా. యేసయ్యకి జై. ప్రభువా.